ఎన్నికల నగారా మోగింది. ఏదైతే ఇది వరకు 9 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగాయి, ఇప్పుడు చూసినట్లయితే 98 వార్డులకి విశాఖ గ్రేటర్ మున్సిపాలిటీ విస్తరించి అటు భీమిలి ఇటు అనకాపల్లి మున్సిపాలిటీని కూడా విశాఖ గ్రేటర్ మున్సిపాలిటీలో విలీనం చేసిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సుమారు 9 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఇటు మెయిన్ సీట్ పై అటు అధికార వైసీపీ అలాగే ప్రతిపక్ష టీడీపీ కూడా పనిచేసింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో తన సత్తా దాటిన జనసేన భాజపా కూటమి కూడా ఈ గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాగైనా కూడా ఇటు మేయర్ పేటాన్ని దక్కించుకోవాలని పోరాటం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం గ్రేటర్ మున్సిపాలిటీ నుంచి 15 వార్డు నుంచి పోటీ చేస్తా ఉన్నారు అటు భాజపా జనసేన కూటమి నుంచి డాక్టర్ మంచా నాగమల్లేశ్వర గారు. అయితే ఈ నేపథ్యంలో ప్రచారం ఏ విధంగా సాగుతా ఉంది, ప్రజలు ఎటువంటి కష్టాలు తిప్తా ఉన్నారు, 15వ వార్డు ప్రజలకి ఆమెచ్చే భరోసా ఏంటి, లేదు అంటే తాము ఎటువంటి పథకాలు ప్రజలకి తీసుకురాబోతున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నించాము. నమస్తే మేడం, 15వ వార్డులో ఇటు భాజపా జనసేన కూటమి నుంచి కూడా మేము పోటీ చేస్తా ఉన్నారు కార్పొరేట్ అభ్యర్థిగా, ప్రచారం ఏ విధంగా సాగుతా? ముందుగా అందరికీ నమస్కారం అండి. గత 15 రోజుల నుంచి మేము ప్రచారం మార్నింగ్ అలాగే ఈవినింగ్ రెండు పూట్ల ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. 15వ వార్డుకి సంబంధించి ప్రతి ఒక్క ఏరియా అంటే డాక్టర్స్ కాలనీ నుంచి అప్ టు ఓల్డ్ వెంకోజీపాలెం వరకు ప్రతి ఏరియాని ప్రతి ఇంటిని మేము టచ్ చేయడం జరుగుతుందండి. బట్ అక్కడ ప్రజల యొక్క సమస్యలు ప్రతి ఒక్కటి మేము తెలుసుకుంటున్నాం, ఎందుకంటే నేను లోకల్ గా ఉన్నప్పుడు కూడా అక్కడ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నాకు ఒక క్లారిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ సిచ్యువేషన్ ఎలా అవుతుందనంటే, గత కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు 30 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి హెచ్పి కాలనీ మిగతా దాని తర్వాత వచ్చినటువంటి కాలనీలు అంటే కేఎంఎం కాలనీ ఇలాంటి కాలనీలు డెవలప్ అయ్యాయి, కానీ హెచ్బి కాలనీ అనేది మాత్రం ఎప్పటి నుంచి చూస్తున్నాం అలాగే ఉండిపోయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడున్న హెచ్బి కాలనీ ఏరియా నివాసులు మెయిన్ చెప్తున్న ప్రాబ్లం కూడా అదే. ఈ నా వార్డుకి వచ్చేసి 6 పార్కులు ఉన్నాయి. 6 పార్కులకు కూడా ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా చూస్తే అప్పుడు ఎలా ఉందో స్టిల్ ఇప్పుడు అలాగే ఉంది. ఈవెన్ అక్కడ ఏరియాలో పిల్లలు ఆడుకోవడానికి కూడా సౌకర్యం లేదు, అలాగే వాకింగ్ ట్రాకర్స్ ఉన్నాయి అవి లేవు, తర్వాత లోపల పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చోడానికైనా లేకపోతే సాయంకాలం వాళ్ళు వాక్ చేసుకోవడానికైనా ఎటువంటి సిచ్యువేషన్ లేదు. ఇంకా భయంకరమైన స్థితి ఏంటంటే అక్కడ ఈవినింగ్ పూట్లో కూడా వచ్చి డ్రింక్ చేసుకుంటూ అంటే సిచ్యువేషన్స్ అంత దారుణం అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనుకోవడం కన్నా మన పని మనం చేసుకోవడం అనేది ఒక మెయిన్ రీజన్. అయితే అదే విధంగా పైన కొండ ఏరియా ప్రాంతాలు అన్నిట్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకంటే నేను ఈ 15 రోజుల నుంచి పైన కొండపైన కూడా నేను ఎక్కి ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఇల్లు పైకి ఎక్కుతుంటే నాకు ఆ కష్టం తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వాళ్ళు డైలీ అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు స్కూల్కి వెళ్ళడానికైనా లేకపోతే ఏదైనా మార్కెట్కి వెళ్ళాలి అయినా సరే ఒక స్టెప్ మనం పైకి ఎక్కడానికి వాళ్ళందరూ లిఫ్ట్లకు అలవాటు పడిపోయి ఉన్నాం మనము. ఆ కొండ ఒకసారి ఎక్కి దిగాలి అని అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది ఒకసారి ఆలోచించాలి. అదే విధంగా వాటర్ ప్రాబ్లం ఉంది అక్కడ మెయిన్. సో ఈ ఈ ఏరియాస్ లో గమనిస్తే మెయిన్ 15వ వార్డు ఏరియాస్ గమనిస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి పర్మిషన్స్ ఇచ్చేసి కట్టేయడం మూలాన ఆ కింద దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి నాట్ ఓన్లీ పైన కొండ మీద ఉన్న వాళ్ళే కాదండి కింద ఉన్న వాళ్ళు కూడా గత 2 ఇయర్స్ నుంచి ఎప్పుడూ లేని విధంగా సమ్మర్ లో వాటర్ ప్రాబ్లం ఎంత దారుణంగా వస్తుందంటే ఆ సిచ్యువేషన్ మనం అందరం నివాసులుగా ఫేస్ చేసిందే. నేనేమంటున్నానంటే ఆ పైన ఉన్నటువంటి ఏదైతే ఏరియాలో ఒక 4000 వాటర్ లీటర్స్ వాటర్ ట్యాంక్స్ నేను గెలిచినా గెలవకపోయినా నా సొంత డబ్బులతోటి నేను నిర్మించాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను ఆల్రెడీ, ఎందుకంటే వాటర్ ప్రాబ్లం వస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందనేది నాకు ఒక ఐడియా ఉందండి. ఎందుకంటే హౌస్ వైపుగా పరిస్థితి ఎలాంటిది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయని అనేది నాకు తెలుసు. సో ఈ వార్డు కార్పొరేట్ అభ్యర్థినిగా నేను గెలిచినా గెలవకపోయినా తప్పనిసరిగా నా సొంత డబ్బులతోటి నేను ఆ 2 ట్యాంకుల్ని నిర్మిస్తాను. అదే విధంగా 11 వీధులకి కలిపి ఒక లైన్ అటాచ్డ్ లైన్లు లేవండి, రోడ్స్ లేవు. సో దానికి సంబంధించి కూడా అటాచ్డ్ లైన్లు నేను ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా
గత కొన్ని సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఒక ఏరియా ల్యాండ్ 38 ఎకరాస్ 15th వార్డ్ లో ఉందండి. సో దాన్ని ఎప్పటి నుంచో చూస్తే అలాగా మరుగుపడిపోయి ఉంది. దాన్ని డెవలప్మెంట్ చేసి ఇక్కడున్న ఈ వార్డ్ లో ఉన్నటువంటి యూత్ లైక్ ఎంబీఏ గాని బీటెక్ గాని చదివిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఒక కాంప్లెక్స్ క్రియేట్ చేసి లేకపోతే న్యూ స్టార్ట్అప్ కంపెనీస్ స్టార్ట్ చేసుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా ఉద్యోగరీత్యా ఏదైనా అవకాశాలు ఇవ్వడం కానీ లేకపోతే లేడీస్ ఉన్నారు ఒక కూటమి లాగా యాడ్ అయ్యి వాళ్ళకి ఏదైనా స్టిచ్చింగ్ ఇలాంటివి అవకాశాలు అనేది కల్పించడం అనేది మన చేతుల్లో పని. ఇవన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. అదే విధంగా లేడీస్ కి కూడా సంబంధించి నాకు ఎప్పటి నుంచో నా కళ శానిటరీ డిస్ట్రాయ్ మిషన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని నా వార్డ్ లో నేను తప్పనిసరిగా నేను ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఎందుకనంటే నా వార్డ్ లో స్కూల్స్ కానీ లేకపోతే అమ్మాయిలకి కాలేజెస్ కానీ ఉన్నాయి. సో వాళ్ళకి ఇది అందరికి యాజ్ ఎ మహిళగా నేను చెప్తుంది ఏంటంటే ప్రతి ఏరియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సడన్ గా ఒక అమ్మాయి అంటే ఇదేం హైడ్ చేసే థింగ్ కాదండి, ప్రతి ఒక్క అమ్మాయి పీరియడ్స్ టైంలో చాలా ఇబ్బంది పడుతుంది. సడన్ గా ఏదన్నా వచ్చింది అనుకోండి వాష్రూమ్స్ ఉండవు, మెయిన్ అక్కడ వాష్రూమ్స్ ఏమీ లేవు, కాలేజ్ నుంచి బయటకు రావాలన్నా ఇబ్బంది పడతాం, ప్యాడ్స్ అందరి దగ్గరికి వెళ్ళి అందుబాటులో ఉండవు. కానీ ఈ శానిటరీ డిస్ట్రాయ్ మిషన్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్ అమ్మాయిలు కానీ లేకపోతే కాలేజెస్ కానీ స్కూల్స్ లో ఉన్న ఒక ఏరియాలో ఇంట్రడ్యూస్ చేసినట్లయితే 5 రూపీస్ కాయిన్ వేస్తే ఎలాగైతే మనకు ఒక చిప్స్ ప్యాకెట్ అలా వస్తుందో అదే విధంగా ఒక 5 రూపీస్ కాయిన్ వేస్తే ఒక ప్యాడ్ వస్తుంది ఎమర్జెన్సీ పర్పస్ మీద. ప్రతి ఒక్క నా వార్డు అనే కాదు ఈ విశాఖపట్నం గ్రేటర్ ఈ మున్సిపాలిటీని దృష్ట్యా పెట్టుకొని పరిధిని ఆ అవకాశం అనేది అందరికి నా వార్డు లో కాకుండా అందరికి ఉంటే బాగుంటుంది అనేది దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఆ కాయిన్ వేయగానే ప్యాడ్ వస్తుంది, అదే విధంగా అదే మిషన్ స్మాష్ కూడా చేస్తుంది. ఎందుకంటే ఈ పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కూడా ఆ మిషన్ స్మాష్ చేస్తుందమ్మా. అలాగే యూత్ ఉన్న వాళ్ళకి ఈ ఏరియాస్ లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అవేర్నెస్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే చదువుకుంటున్నారు బయటికి రాలేకపోతున్నారు, ఆ డిగ్రీలు చేతుల్లో ఉంటున్నాయి, ఒక వ్యక్తిగతమైనటువంటి డెసిషన్ తీసుకోలేని పొజిషన్ లో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వము ఎవ్రీ ఇయర్ ఎంత వరకు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి, ఎన్ని రిక్రూట్మెంట్స్ బయటకు వస్తున్నాయి అనేది వాళ్ళకి ఒక క్లారిటీస్ మిస్ అవడం మూలాన చాలా మంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పీజీలు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, డబల్ పీజీలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు యూత్. సో అలాంటి వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూషన్స్ పెట్టి వాళ్ళకి వాళ్ళకున్న పరిధిలో ఆపర్చునిటీస్ ఏంటి అనేది ఒకటి క్రియేట్ చేసి ఆ ఆపర్చునిటీస్ అన్ని యాజ్ ఏ చదువుకున్న అమ్మాయిగా నాకు తెలుసు కాబట్టి ఇలాగా కొన్ని పాయింట్లతో 15 వార్డ్ కాబట్టి 15 పాయింట్స్ మేము ఆల్రెడీ మేనిఫెస్టో రెడీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సమస్యని దగ్గరుండి నేను తెలుసుకోవడం జరిగింది. నా 100% నేను ఈ వార్డు అమ్మాయిగా లోకల్ అమ్మాయిగా నేను తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పేసి ఈ వార్డు లో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. కానీ మరొక విషయం చెప్పండి, 15 వార్డు లో చూసుకున్నట్టయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అసలు క్యాండిడేట్ లేదు, నామినేషన్ కూడా ఎవరు వేయలేదు. మీరు వేశారు, ఇది అధికార వైఎస్ఆర్సీపీ నుంచి ఒక నామినేషన్ వచ్చింది, అలాగే వైసీపీ రెబల్ క్యాండిడేట్ ఒకరు వేశారు, ఇది టీడీపీకి ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. మీరు ఇక్కడ జనసేన భాజపా అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారు, తప్పకుండా పోరులో డెఫినెట్ గా ఏ వార్డు అయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ గానీ అలాగే టీడీపీ పార్టీ గానీ అలాగే బీజేపీ జనసేన ఇప్పుడు మేము ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం కాబట్టి 3 పార్టీలు ఉండడం అనేది సహజం ప్రతి వార్డులోను, అలాగే ఎవరైనా ఇండిపెండెంట్ వేసినట్లయితే. బట్ నా వార్డుకు సంబంధించి టీడీపీ ఎవరైతే వేసున్నారో వాళ్ళు విత్డ్రాల్ అవడం ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నేను, అలాగే ఇండిపెండెంట్ వేసిన కార్యకర్తలు. ఇది శుభచూచకమే చెప్పాలి అని అంటే తప్పకుండా మాకు అది ప్లస్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజలకి ఒక క్లారిటీ వచ్చిందండి, 2 సంవత్సరాల పరిపాలన వాళ్ళు చూశారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. నాకు తెలిసి తప్పకుండా మోదీ గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి కలలు నెరవేర్చుకోవడానికి ప్రజల్లో ఒక మార్పు తేవడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో డెఫినెట్ గా
భాజపా అలాగే జనసేన పార్టీ కూటమి విన్ అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అండి. మరొక విషయం చెప్పండి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం భాజపా అధికారంలో ఉంది, ఇంప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ నిరసనలు కూడా ముందుకు నిరసనలతో ప్రజలందరూ కూడా విశాఖ అంతా కూడా అట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరిపే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు భాజపాకు ఓటు వేస్తారనుకుంటున్నారు? తప్పకుండా వేస్తారండి. రియాలిటీ కేసెస్ లో ఈ మిగతా పార్టీలు చేస్తున్నటువంటి హై డ్రామా అంటారు కదా, ఆ హై డ్రామాకి చెక్ పెడతారు ప్రజలు తప్పకుండా. ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడు వచ్చిన సిచ్యువేషన్ కాదండి, ఎప్పుడు గత ప్రభుత్వాల నుంచి జరుగుతున్న సిచ్యువేషన్స్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ బ్యాంక్స్ అన్ని ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారండి, ఎందుకు మిక్స్ చేశారు? 21 బ్యాంక్స్ ఉన్నట్లే ఉన్న ప్రభుత్వ బ్యాంక్స్ అన్నిటిని అన్నిట్లో మిక్స్ చేసి ఎందుకు ఒక ఫైవ్ బ్యాంక్స్ ను మాత్రమే, మేజర్ గా ఫైవ్ బ్యాంక్స్ ను మాత్రమే ఎందుకు ఉంచారు అనేది అది ఇప్పుడు జరిగిన ఇష్యూ కాదు కదా, 2017 ముందు నుంచి జరుగుతూ వచ్చిన ఇష్యూసే. సో అలాగే స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా మా ప్రభుత్వంలో వచ్చినట్టు థింగ్ ఏంటంటే, సెంట్రల్లో వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి కూడా చాలా మటుకు చాలా కంపెనీస్ రోడ్డు మీదకి వస్తున్న టైంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆదుకొని వాటిని ఆపడం జరిగింది. ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కి అన్యాయం జరుగుతుంది అని అంటే ఇది పార్టీకి సంబంధించింది కాదండి, విశాఖ వాసులుగా ఉత్తరాంధ్రులుగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మనకి మనందరి హక్కు. స్టీల్ ప్లాంట్ కి అన్యాయం జరుగుతుంది అని అంటే ఇవాళ మేము కూడా ఊరుకునే పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే ఇది ప్రజల యొక్క సెంటిమెంట్. బట్ ఏంటంటే సిచ్యువేషన్ చాలా మంది వీళ్ళకి నెగిటివ్ గా, అంటే స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది, ఇక్కడున్న స్టాఫ్ ని తీసేస్తున్నారు, కొత్త స్టాఫ్ ని రిక్రూట్ చేసుకుంటున్నారు అని అనే విధంగా భయభ్రాంతులు చేస్తున్నారు వీళ్ళు. సిచ్యువేషన్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ని ఇక్కడ నుంచి కదపడం అనేది అసాధ్యం అండి. అది సెంట్రల్ పార్టీ అయినా స్టేట్ పార్టీ అయినా అది మన సొత్తు, అది మనం కాపాడుకునే మన హక్కు, అందులో ఫస్ట్ మనమే ఉంటాం. అది పార్టీకి సంబంధించింది కాదండి, వ్యక్తిగతంగా ఇది మన సెంటిమెంట్, మన ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్ళదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మోర్ ఓవర్ ఎంప్లాయీస్ ని కూడా ఎవరిని తీసే ప్రసక్తి అయితే లేదు. మా పార్టీ పెద్దలు ఆ స్టేని తీసుకురావడానికి అంటే ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. ఆల్రెడీ మాధవ్ గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు, అలాగే సోమిరాజు గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు ఎంత వరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నాలు చేస్తున్నాము. డెఫినెట్ గా ఇక్కడున్న లోకల్ ఉన్నటువంటి ఏ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీకి, అదే విధంగా మన స్టీల్ ప్లాంట్ ని మనం కాపాడుకునే హక్కు మనకుంది కాబట్టి ఇలాంటి అపోహలకు మాత్రం లోన్ అవ్వద్దనేసి నేను తెలియజేస్తున్నాను. మరొక విషయం మేడం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మన పంచాయతీ ఎన్నికల్లో కూడా విజయడంక మోగించిన పరిస్థితి ఉంది. సుమారు పంచాయతీ ఎన్నికలు కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సుమారు 175 సీట్లు 151 సీట్లు గెలుచుకున్న పరిస్థితి ఉంది. ప్రజాపు ఒక్కటే కూడా ఎక్కడ గోలి కొట్టలేదు. ఈ రోజు జనసేన లేకపోతే ప్రజాపు పరిస్థితి కూడా ప్రశ్నార్థం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇటువంటి సమయంలో నిజంగా రేపు ఈ ప్రజలు ఆశీర్వదించి 15 కార్పొరేట్ నీరు గెలిపోతుంది, ఏ విధంగా నిధులు తీసుకొస్తారు, ఏ విధంగా ప్రాంతాలు అభివృద్ధి చేస్తారు? నిధులు ఫస్ట్ ఆఫ్ ఆల్, నిధులు ప్రతిదీ సెంట్రల్ నుంచే వస్తుందండి. సెంట్రల్ నుంచి మీరు గత నిధులు వచ్చినటువంటి ఏ కార్యక్రమం అయినా చూసుకోండి, వీళ్ళు చెప్తున్న అమ్మఒడి గాని, లేకపోతే రైతు భరోసా గాని, లేకపోతే ఇంటింటికి ఇప్పుడు వసతులు రేషన్ తీసుకొస్తున్నారు, బియ్యం ఎంత 30 రూపీస్ బియ్యం అయితే 27 రూపీస్ సెంట్రల్ నుంచి వస్తుందండి, 29 రూపీస్ 1 రూపీ స్టేట్ ప్రభుత్వం ఇచ్చుకొని దాని మీద కవర్ వీళ్ళు బొమ్మలు వేసుకుంటున్నారు. ప్రజలకి అందరికీ తెలిసిందే ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఏ విధంగా ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఉంది. మేమేమంటున్నామంటే సెంట్రల్లో మా ప్రభుత్వం ఉంది కాబట్టి స్టేట్ లో కూడా మా ప్రభుత్వం వచ్చినట్లయితే ఇంతకు మించి డెవలప్మెంట్ చేయడానికి, ఇంతకు మించి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా మా అందరికి ఒక అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ ఇద్దరి మోటో ఒకటే, జనాల్లో ఈ డబ్బు అనే కాన్సెప్ట్ లేకుండా ఈ నిర్మూలించాలనే ఉద్దేశంతో మేము ఉమ్మడిగా కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇందులో జనసేన వేరు, భాజపా వేరు అని కాదు, పంచాయతీ ఎలక్షన్ లో కలిసి పోటీ చేశాం. అక్కడ అవకాశాలు జనసేనకి కావాలి అనుకున్నప్పుడు మా లీడర్స్ అక్కడ వెనకంజి వేసి అవతల పార్టీని మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇండివిజువల్ గా జనసేన ఒకటి, భాజపా వేరు అనేది కాన్సెప్ట్ కాదండి. ఈ వార్డులో నేను నిలబడాలనుకున్నాను, సో జనసేన వాళ్ళు మన అమ్మాయే కదని నాకు సపోర్ట్ చేయడం జరిగింది. పాసిబిలిటీ క్రైసిస్ లో అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెళ్తుంది తప్ప ఇందులో వేరు చేసి చూసేది అయితే ఏం లేదండి. భారతీయ జనతా పార్టీ, జనసేన కంపల్సరిగా
ఈ మున్సిపల్ ఎలక్షన్ లో మేయర్ సీటు కూడా మా పార్టీకే వస్తుందని నేను గట్టిగా చెప్పగలను. అలాగే ఈ 98 వార్డ్స్ తప్పకుండా భారతీయ జనతా పార్టీ జనసేనకు సంబంధించి ఏ విధంగా అయితే పంచాయతీలో చూసారో అదే విధంగా ఎక్కువ మెజారిటీ తోటి మేము నెగ్గబోతున్నామని చెప్పేసి నేను తెలియజేస్తాను. మరో క్వశ్చన్ చెప్పండి, 2014 ముందు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్ అధికారంలో సమయంలో తెలంగాణని ఆంధ్రాన్ని కూడా ప్రదేశాల సమయంలో మేము 5 సంవత్సరాలకి ప్రత్యేక వాదిస్తామని వాళ్ళు చెప్పారు. ఆ సమయంలో ఏదైతే మీ భాజపా కూడా ప్రతిపక్షంలో ఉంది, ఎన్డీఏ ద్వారా ప్రతిపక్షంలో ఉన్న టైంలో 5 సంవత్సరాలు సరిపోవు, ప్రతి 10 సంవత్సరాలు ప్రత్యేక వాదం ఇవ్వాలని చెప్పారు. వెంటనే మీరు అధికారంలో కూడా రావడం జరిగింది, 2014లో అధికారంలో కూడా రావడం జరిగింది. మెజారిటీ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి లోకల్ ప్రభుత్వం, లోకల్ పార్టీలు కానివచ్చు లేదంటే నేషనల్ పార్టీలు కానివచ్చు, ఎవరి సహకారం లేకుండా భాజపా సొంతంగా కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే ఇక్కడ ప్రత్యేక హోదా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది, అలాగే స్పెషల్ స్టేటస్ కూడా పక్కన పరిస్థితి ఉంది. నిజంగా ఇక్కడ భాజపా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయలేదంట. అన్యాయం చేసిందంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, మీకు తెలిసే ఉంటుంది టీడీపీ హయాంలో వాళ్ళు చేసిందంటే వాళ్ళు వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ప్రత్యేక స్టేటస్ కావాలా లేకపోతే ప్యాకేజీ కావాలా అన్నప్పుడు ప్యాకేజీని ఎన్నుకోవడం జరిగిందండి. ప్యాకేజీలు ఎన్నుకున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇంతవరకు మనకు ఒక స్పెషల్ స్టేటస్ లేకుండా, ఒక రాజధాని లేకుండా అమరావతి అని చెప్పేసి అమరావతిని అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఒక్కొక్క ప్రభుత్వం వస్తుంటే ఒక్కొక్క ఏరియా మారిపోతూ ఉంది. ప్రజలు నిజంగా చెప్పాలంటే ఇది మనకు సిగ్గుచేటు. మనకు ఒక రాజధాని స్టిల్ ఇంతవరకు 10 సంవత్సరాలు గడిచినా సరే మనకంటూ ఒక ప్రాపర్ రాజధాని లేదు అని అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామని ఆలోచించుకోవాలి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి అన్నారు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ కర్నూలు గాని వైజాగ్ గాని ఇలాగా 3 రాజధానులు అని చెప్తున్నారు. అంటే ప్రజలు ఇక్కడ అమాయకులు అయిపోతున్నారు. అంటే వాళ్ళని ప్రలోభ పెట్టి ఇప్పుడు అమరావతి దగ్గర ఎంతో మంది సాక్రిఫికేషన్ చేస్తున్నారండి. అక్కడ ప్రామిస్ చేశారు, అక్కడ ప్రజలు అన్యాయం అయిపోయారు. ఇక్కడ ఇప్పుడు ప్రామిసులు చేస్తున్నారు, ఇక్కడ ప్రజలు అన్యాయం అయిపోతారు. అందుకనే మాకు అవకాశం, అందుకని ఇప్పుడు భాజపా అమరావతిని మేము కాదని లేదండి. ఇలాగా ఇప్పుడు వైజాగ్ వాసురాలుగా నేను వైజాగ్ వస్తే నేను కూడా హ్యాపీయే. బట్ ఏంటంటే ఈ స్టెబిలిటీ లేని రాజకీయవేత్తలను మీరు ఎన్నుకునే కొద్దీ మీకు ప్రాబ్లమ్స్ ఏ తప్ప ఒక ప్రాపర్ క్లారిటీ అనేది రాదు. ఇప్పుడు ఇవాళ మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఈ 2 సంవత్సరాల్లో ఏం న్యాయం చేయగలిగిందండి? ఒకసారి ఆలోచించండి. నిన్న చూసే దగ్గరగా 73,900 రూపాయల కోట్ల అప్పు మన స్టేట్ మీద పడింది. అప్పులు చేస్తున్నారు తప్ప ఈయన మహా అయితే ఇంకొక 3 ఇయర్స్ ఉంటారు. ఈలోపు ఎంత అప్పు అవుతుందో ఒక క్లారిటీ లేదు. ఈ అప్పు తర్వాత ప్రభుత్వం మీద పడుతుంది, దాన్ని తీర్చుకోవడానికి ప్రజల మీద భారం వేస్తున్నారు. సో ఇలాగా ఈ మనం అమ్ముడు పోయే కొద్ది అమ్ముతూనే ఉంటారండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ప్రజలు. మనం ఎంత ఈ అప్పుల భారాలు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. గత ప్రభుత్వము ఇరాను పెట్రోల్ రేటు పెరిగిందని చాలా మంది అంటున్నారు. పెట్రోల్ రేటు ఎందుకు పెంచాల్సి వస్తుంది, దాని వెనకాతల ఉన్న రీజన్ ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఉన్న ప్రభుత్వం టైంలో ఎప్పుడు పెట్రోల్ ధర పెంచలేదండి. అప్పు మాత్రం అక్కడ ఇంత అన్ని కోట్ల ఏ విధంగా తీర్చాలన్న ఉద్దేశంతో కాకుండా అన్ని కోట్లు చూపించగలిగారు. కానీ దాన్ని మోదీ గారు డిక్రీస్ చేసుకొని ఇప్పుడు వరకు చేయడం జరిగింది. అలాగే అలాంటి ఇరాన్ తో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి మొన్న పర్యటన జరిగినప్పుడు కూడా మంచి మంచి అక్కడ ఒప్పందాలతో రావడం జరిగింది. సో నేను ప్రజలకు తెలియజేయడం ఏంటంటే రియాలిటీ కేసెస్ లో వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చేస్తున్న ఒక ఆటలో ప్రజలు పావులు అవ్వకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది తక్కువ సమయం ఉంది మేడం. సుమారు చూసినట్టయితే మహేష్ ఇంకొక 5-6 రోజులు మాత్రమే ఎన్నికలకి దగ్గరలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్స్ పెట్టింది, 5 కన్నా ఎక్కడ కూడా వెళ్ళొద్దు, ప్రచారంలో 5 కన్నా ఎక్కువ మంది పాల్గొనకూడదు. అయితే ఇక్కడ మీ పరిధి చూసినట్టయితే 15 వందల సుమారు 60,000 మంది ఉన్నారు, 16,000 మంది ఓటర్స్ ఉన్నారు. మరి తక్కువ సమయంలో వీళ్ళందరూ ఏ విధంగా కలుస్తా ఉన్నారు, ఏ విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు? ముందుగా ఏంటంటే మేము ముందు ఆల్రెడీ ప్రతి ఒక్క ఇంటిని 2 సార్లు ఇప్పటికి నేను మీట్ అవ్వడం జరిగిందండి. ప్రచారం అనేది నేను ముందుగా ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. అంటే వాళ్ళ ఇప్పుడిప్పుడేదో ఎలక్షన్స్ వచ్చాయి ఇప్పుడిప్పుడు వెళ్ళి ఏదో నేను ఇంటింటికి తిరగడం అని కాదు, ముందు నుంచే నాకు వాళ్ళతో రేపో ఉంది. కరోనా టైంలో కూడా నేను వెళ్ళి అందరికీ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో కూరగాయలు కానీ పంచడం కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ నేను ముందు నుంచి తెలుసుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు తక్కువ టైంలో నేను ఇల్లు తిరగాలి లేకపోతే ప్రజలకి నేను తెలియదేమో అన్న ఇబ్బందికరమైనటువంటి ఆలోచన నాకైతే లేదండి. నేను ఆల్రెడీ నా వార్డు మొత్తం డోర్ టు డోర్ 2 టైమ్స్ ఆల్రెడీ తిరిగేసి ఉన్నాను.
సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదైతే ప్రకటించారో ఆ రూల్స్ అన్ని మేము తప్పకుండా పాటిస్తాము. మీరు ప్రచారంలో వెళ్తా ఉన్నారు, ఆల్రెడీ వెళ్ళానని చెప్తున్నారు. ఈ సమయంలో ప్రజలు ఎటువంటి కష్టాలు మీ దృష్టికి తీసుకొచ్చారు, ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? అదే ఇప్పుడు నేను స్టార్టింగ్ చెప్పిన పాయింట్స్ అన్ని వాళ్ళు చెప్పడం ప్లస్ నేను డైరెక్ట్ గా నేను చూడడం అవి ఫేస్ చేశాను కాబట్టి నేను ఈ డెసిషన్ తీసుకోవడం జరుగుతుందండి. ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన అంటే ఒక మంచి మార్పు ఉంది. అదే కాకుండా ఇండివిజువల్ గా కూడా చదువుకున్న వాళ్ళము యూత్ ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు ప్రజలు ముందే ఉంటారండి. సో ఈ ఎన్నికలు తప్పకుండా నాకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అలాగే జనసేన కూటమి పోటీ చేస్తుందా, లేదంటే వేరువేరుగా పోటీ చేస్తారా, లేదంటే పవన్ కళ్యాణ్ ని రెండు పార్టీలు కూడా సంయుక్తంగా సీఎం కండిడేట్ గా ప్రకటించి ఎన్నికలు పెడతారు? సార్ ప్రాక్టికల్ గా మాట్లాడాలి అని అంటే రోజు రోజుకి రాజకీయాలు అనేది మారుతూనే ఉంటాయి. ఇది పెద్దలు తీసుకోవాల్సిన డెసిషన్. ఇక్కడ నేను ఒక వార్డ్ కార్పొరేట్ అభ్యర్థినిగా నేను చెప్పేది అయితే కాదు, పెద్దలు ఏదైతే ఆలోచించి చేస్తారు అది ప్రజల యొక్క మంచి కోర చేస్తారు కాబట్టి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా దానికి నేను తప్పకుండా కట్టుబడి ఉంటాను. మేడం ఒక మహిళగా ఎంబీఏ ఎంపీ టు పాలిటిక్స్ ఏ విధంగా వెళ్తున్నారు, ఎందుకు పాలిటిక్స్ వస్తున్నారు, అంత చదువుకోండి, డాక్టరేట్ కూడా తీసుకున్నారు? అవునండి, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను యాక్చువల్లీ నాకు ఒక ఫౌండేషన్ ఉంది, న్యూ హోప్ ఫౌండేషన్ అని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి నేను సర్వీస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏరియా ఉన్న పిల్లల్ని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం గత 4 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. బట్ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఫౌండేషన్ ద్వారా నేను ఒక 50 మంది పిల్లలకే న్యాయం చేయగలుగుతున్నాను. అందరికైతే నేను న్యాయం అంటే నా వార్డు మొత్తాన్ని అయితే నేను చేయలేను, బట్ ఇక్కడున్న ప్రజల్ని నా ఆలోచన విధానం బట్టి అందరికీ న్యాయం చేయాలి. ఒక మంచి కాన్సెప్ట్ లో రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకొని రావాలి, లేకపోతే రాజకీయాల్లో మార్పు తీసుకొని రావాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో డెఫినెట్ గా సామాజిక స్పృహతోటి అందరూ ఆలోచించి ఒక మంచి అవకాశాన్ని ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అన్ని నాకు సామాజిక రంగంలోనే వచ్చాయండి. సో నేను ఇంటర్నేషనల్ మహాత్మా గాంధీ అవార్డు 2019 లో ఢిల్లీలో వెళ్ళి తీసుకున్నాను. అదే విధంగా యూత్ ఐకాన్ అని చెప్పేసి జేడీ గారి చేతుల మీదుగా తీసుకున్నాను. అదే విధంగా సామాజిక కర్త అని చెప్పేసి 2018. సో చిన్న వయసులోనే నేను చాలా అవార్డ్స్ రివార్డ్స్ చూసేసి ఉన్నాను. బట్ వీటన్నిటికన్నా నాకు పెద్ద కిరీటం ఏంటంటే ఇప్పుడు నేను జనాల్లో తిరుగుతున్నప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అభిమానం గాని వాళ్ళ ఇంటి అమ్మాయిగా నన్ను యాక్సెప్ట్ చేసి హారతలు ఇవ్వడం గాని, లేకపోతే వాళ్ళ ఇంటి అమ్మాయిని లోపల కూర్చోబెట్టడం గాని, ఇది నాకు దేవుడిచ్చినటువంటి ఒక మంచి ఆపర్చునిటీగా నేను అనుకుంటున్నానండి. అంటే మన పాత్ ఒకటి మనం ఎంచుకుంటాం, గాడ్ ఇంకో పాత్ చూస్ చేస్తారు. సో ప్రజలకి సేవ చేయడమే అనేది నా పాత అయినట్లయితే ఇందులో నేను 100 కి 200% నా కష్టం అంతా నా ఏజ్ అంతా నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ మై 21 ఇయర్స్ ఆ స్టార్టెడ్ మై సర్వీస్ అండి, 21 సంవత్సరాల నుంచే చేస్తాను. సో తప్పకుండా నా జీవితం అంతా ప్రజల సేవకి అంకితం చేస్తానని తెలియజేస్తాను. ఒక మహిళగా రాజకీయాల్లో రాణించాలంటే ఆశ సృష్టించాలి, ఎంతో మంది సహకారం ఉండాలి. ఈ సమయంలో మీ భర్త కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ కుటుంబ సభ్యుల సహకారం ఏ విధంగా ఉంది? తప్పకుండా నేను ఇవాళ ఈవెన్ ఇంత చదువు చదివి నేను సామాజిక రంగం అంటే సేవా రంగాన్ని ఎంచుకోవాలి అనుకొని నా డెసిషన్ ఫస్ట్ మా హస్బెండ్ కి చెప్పినప్పుడు ఏ హస్బెండ్ చేయనటువంటి సపోర్ట్ నా భర్త చేశారండి. ఎందుకంటే చదువుకున్నాను, ఉద్యోగం చేయాలని అంటే ఈజీగా ఒక 50-70, నేను బిఫోర్ గా బ్యాంకింగ్ సెక్టర్ లో వర్క్ చేసి రిజైన్ చేసి మరీ నేను 2017 లో ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. ఆయన నా మనస్తత్వం ముందుగానే తెలుసు కాబట్టి నాకు మంచి సపోర్ట్ చేశారు. ప్రతి మగాడి వెనక ఆ ఒక మహిళ ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ నా విజయం వెనక మాత్రం నా భర్త 100% ఉన్నారండి. అలాగే నా ఫ్యామిలీ కూడా, నా మా అమ్మ వాళ్ళు, మా నాన్న గాని, మా బ్రదర్స్ గాని, ప్రతి ఒక్కరూ నేను అంటే తిను ఆలోచించి చేస్తుంది. ఏ డెసిషన్ తీసుకున్నా సరే 1 కి 10 సార్లు ఆలోచిస్తుందనే నమ్మకంతో
నేను రాజకీయంలోకి వెళ్తున్నానన్న సరే వాళ్ళు ఇంట్లో నాకు సపోర్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేయకపోతే బయటకు వచ్చి ఆడవాళ్ళం వర్క్ చేసే పరిస్థితి అయితే లేదండి. ఆ ఇంటి బయట ఎంత కష్టపడ్డా సరే ఇంట్లో ఆ సపోర్ట్ లేకపోతే అదొక వెల్త్ గా ఉంటుంది. బట్ ఫర్ ఫర్ గాడ్ గ్రేస్ ఏంటంటే నాకు ఆ బాధ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్. ఇంకా పిల్లలు అంటారా, నాకు ప్రస్తుతానికి అయితే పిల్లలు లేరండి. నేను ఏదైతే అడాప్ట్ చేసుకున్నానో వాళ్ళే నా పిల్లలు. సో డెఫినెట్ గా నా ఫ్యామిలీకి నా భర్తకి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. చివరగా ఇన్ని పార్టీలు ఉంటుండగా మీ రాజకీయ రంగ ప్రవేశం భాజపా ద్వారా ఎందుకు చేశారు? మంచి క్వశ్చన్ అడిగారండి. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే అండి, ఆ ఇక్కడ వంశ పారపర్యం అనేటువంటి రాజకీయాలు ఉండవండి. అంటే మిగతా పార్టీలో చూడండి, కొడుకు ఆయన తండ్రి దిగిపోయే లోపే కొడుకుని తీసుకొస్తారు, ఆ కొడుకు దిగిపోయే లోపే ఇంకో వాళ్ళ కజిన్ బ్రదరో ఆ బ్రదరో. చాలా మటుకు మీరు చూసినట్లయితే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే దగ్గర దగ్గర ఓ 10-15 మంది ప్రతి ఒక్క పార్టీలో ఉంటారు. బట్ ఆ పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీలో లేదండి. అలాగే ఒక మహిళగా ఒక రెస్పెక్ట్ గాని, ఒక ప్రిన్సిపల్స్ గాని, ఒక పద్ధతి స్ట్రక్చర్ అని అంటారు కదా, అది ఉన్నటువంటి ఏకైక పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ. ఇండివిజువల్ డెవలప్మెంట్ కూడా ఈ పార్టీలో ఉంటుందండి. అంటే కష్టపడే వాళ్ళకి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన వెంటనే ఇప్పుడు నాకు నేను బీజేవైఎం అంటే భారతీయ యువమోర్చ, సో యువమోర్చకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ గా ఎలక్ట్ అయ్యాను. అంటే కష్టపడుతున్నారు అని వాళ్ళ పార్టీ గుర్తించినట్లయితే డెఫినెట్ గా వాళ్ళకి మంచి పొజిషన్ ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుందండి. సో అలాగే యూత్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. మిగతా పార్టీలు లేవని నేను చెప్పట్లేదు, కానీ ముందున్న పార్టీలో ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఉంటుందండి. అందుకనే నేను భారతీయ జనతా పార్టీలోకి రావాలనుకుని నేను పార్టీ పెద్దలు అందరి దృష్టి నేను జాయిన్ అవడం జరిగింది. చివరగా మీ 15 వార్డు పరిధిలో ఉన్న వాటర్స్ కి ప్రజలకి మీరు చేసే అభ్యర్థన లేదంటే మీరు ఇచ్చే హామీ? తప్పకుండా ఈ వాడికి సంబంధించిన కార్పొరేట్ అభ్యర్థినిగా నన్ను చదువుకున్నటువంటి అమ్మాయిని, అలాగే ఆ ఇక్కడ లోకల్ అమ్మాయిని నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మిగతా పార్టీలు లాగా ప్రలోభాలకి వెళ్లకుండా వాళ్ళు చాలా మటుకు ఇప్పుడు చాలా బెదిరింపులు వస్తున్నాయి. ముందుగానే వెళ్ళిపోయి ఈ సచివాలయంకి సంబంధించిన ఎంప్లాయీస్ గానీ వాలంటీర్స్ గానీ వెళ్ళిపోయి స్పెసిఫిక్ గా చెప్తున్నారంట. అంటే నేను ప్రచారంలో తిరుగుతున్నప్పుడు నాకు తెలుస్తుంది, మీరు ఈ ముద్రకే మీరు ఓటేయాలి, లేకపోతే ఈ పోలింగ్ కి వెళ్ళాలి, ఇలా చేయాలి, మీకు ఇలా ఇచ్చాం కదా ఫండ్స్, ఇలా ఇచ్చాం కదా ఇల్లు ఓటాకి ఇచ్చాం కదా, తర్వాత ఇవి మీకు రావు లేకపోతే అని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు. సో అలాగే డబ్బు ఎరగల్పించి ప్రజల్ని మోసం చేయాలని కాన్సెప్ట్ లో ఉన్నారు. సో ఈ డబ్బు అనేది పోవాలి, మీకన్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే చదువుకున్న వాళ్ళకి భారతీయ జనతా పార్టీని నిర్మించినటువంటి పరిపాలనలో ఉన్నటువంటి మోదీ గారి కళ నెరవేరాలన్నా, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ యొక్క కళ నెరవేరాలన్నా తప్పకుండా భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా అభ్యర్థులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరినీ గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. నిస్వార్థంతో పనిచేస్తున్న నాయకుల్ని, నిస్వార్థంతో పనిచేస్తున్న పార్టీలకు మాత్రమే మీ అమూల్యమైనటువంటి ఓటుని వేసి 10వ తారీఖున కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించి ఈ వాడికి సంబంధించిన అభ్యర్థులుగా నన్ను నిలబడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలందరికీ అన్ని తానే ఉంటానని, నిత్యం తమకి అందుబాటులో ఉంటానని, ప్రతి క్షణం వారి కష్ట సుఖాల్లో దూరంగా ఉంటానని చెప్తున్నారు. 15 వారి నుంచి జనసేన భాజపా కూటమి బలపరిచిన కార్పొరేట్ అభ్యర్థి మంతా నాగమల్లేశ్వరి.